ఆత్మతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒక పర్సన్ ఆ శక్తిని తీసుకోలేరు. కలమ్ గారు, మీరు గనక ఇక్కడ ఉంటే ఆ గంటని కొట్టండి నెక్స్ట్ 10 సెకండ్స్లో. కలమ్ గారు, మీరు కంట్రోల్ అవ్వండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్? మీరు మెంటలిస్ట్ అంటారు, మెజిషియన్ అంటారు, ఆయన ఫోటో ఉంటాడు. బేసికల్లీ ఇవన్నీ ఇల్యూషన్స్ మేడం. యాంగ్జైటీ పెరిగిపోతా ఉంది. కానీ ఇలాంటి విద్యలు చేతబడులు దొంగ బాబాలు చేస్తారు. దీనికన్నా నెక్స్ట్ లెవెల్ చేతబడి చనిపోయిన వాళ్ళతో మేము మాట్లాడతాం. చనిపోయిన వాళ్ళతో మాట్లాడి చూపిస్తారు రోజు. వాట్ అత్తాపూర్ బాబా, మీరు మా ధర్మాన్ని అవమానిస్తున్నారు. ఆవిడ పేరు కలమ్మ. నాకు అతీత శక్తులు ఉన్నాయి, మీకున్నాయా? నాగదోషం ఉందని చెప్పి ఇద్దరు అమ్మాయిలు చెప్ప, ఆయన మీ ఆయనకి బాగవ్వాలంటే మీ అమ్మాయిని నా దగ్గర పంపించమన్నారు. పంపించింది ఆవిడ, అయినా బాగవ్వలేదు. మీరు కూడా రావాలన్నాడు, ఆవిడ కూడా వెళ్ళింది. నేను చేసేదంతా మీ ఎంటర్టైన్మెంట్ కోసం, మిమ్మల్ని ఫూల్స్ చేయడానికి అయితే కాదు. అత్తాపూర్ బాబాకి ఊపండి. సువర్ణ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈరోజు అసలు ఎంతోమంది గెస్ట్లు వస్తూ ఉంటారబ్బా, కానీ ఈరోజు వచ్చిన గెస్ట్ వేరయ్యా అని చెప్పడానికి నా దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి. అలాంటి ఒక గెస్ట్ ఈరోజు మన స్టూడియోలో మనకి ఎన్నో అద్భుతాలు చూపించేటందుకు మన ముందున్నాడనమాట. ఆయన్నే హుడి గారు. ఈయన మెజిషియన్ కమ్ మెంటలిస్ట్. అసలు నిజంగా చెప్పాలంటే అసలు ఈ కాన్సెప్ట్ ఏందో, ఇది ఎట్లా చేస్తారో నాకేం అర్థమైతలేదు. చాలాసార్లు రీల్స్లో చూసిన, నేను రీల్స్లో చూసింది వేరే ఉంటుంది. ఏ లేదో మతలబ్ చేస్తుంటారు అబ్బాయి, వెనకాల బ్లాక్ క్లాత్ వేసుకొని మేనేజ్ చేస్తుంటారు ఇలాంటివి అనుకుంటాం కదా. బట్ అవన్నిటికీ కూడా చాలా దూరంగా చాలా డిఫరెంట్ డెఫినేషన్తో మన ముందుకు వచ్చిండ్రు హుడి. నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నా మేడం. కొంచెం ఇంకొంచెం సీరియస్గా వెళ్దాం అనుకుంటున్నాను నేను. అంటే ఏంది అని అంటే, మీరు చేస్తున్న ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో, కార్డ్స్ పేర్లు ఇవే కాకుండా రోజులు ఎంత మారుతున్నా, మనం ఎంత ఫాస్ట్ జనరేషన్స్లోకి వెళ్తున్నా, టెక్నాలజీ ఎంత వస్తున్నా కానీ, ఈవెన్ టుడే చాలా 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 మోసాలు జరుగుతున్నాయి బయట. కరెక్ట్. అవిటినే మనము చాలాసార్లు న్యూస్లో కూడా మీరు చూస్తూ ఉంటారు, దొంగ బాబాలు ఈ విధంగా చేసిండ్రు, ఇట్లా దోసుకున్నారు జనాల్ని, అట్లా దోసుకున్నారు అని చెప్పే వార్తలు ఇప్పటికి ఈవెన్ టుడే చాలా వరకు ఇలాంటి వార్తలు ఇంకా వస్తున్నాయి. ఇంకా జనాలు నమ్ముతూనే ఉన్నారు. కొన్ని చిన్న చిన్న ఊర్లలో కూడా సుమన్ టీవీకి ఉన్న నెట్వర్క్ చాలా పెద్దది, ప్రతి ఊరికి రీచ్ అవ్వగలుగుతుంది. కాబట్టి మీ అందరికీ ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇది అడుగుతున్నాను. ఇప్పుడు నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్, సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. బాబాలు అనేది అల్టిమేట్, దొంగ బాబాలు అల్టిమేట్. నిజమైన బాబాలు ఉంటారు, వాళ్ళంటే నాకు రెస్పెక్ట్. నాకు హిందూ ధర్మం మీద కానీ, క్రిస్టియన్ ధర్మం కానీ, ముస్లిం ధర్మం వాళ్ళకి విరుద్ధంగా నాకు ఏ ఒపీనియన్ లేదు. నాకంటూ ఒక ఒపీనియన్ ఉంది, నేను ఒక్క దేవుణ్ణి అంటూ నమ్మను, లేదా నా ఇంకా దేవుడు అనేది మనిషి కనుక్కోలేదని నాకు ఒక ఒపీనియన్ ఉంది. దేవుడు అనే వాళ్ళు ఉంటే మనం ఇంకా కనుక్కోలేదు. మనం మనుషుల్లోనే, ఇప్పుడు రాముడు మనిషి, అందులోనే ఆయనలోనే మన దేవుడిని చూసుకుంటాం. కృష్ణుడు, కృష్ణుడు మనిషి, అందులో ఆయనలోనే మన దేవుడిని, జీసస్ మనిషి, ఆయనలోనే మన దేవుడిని చూసుకుంటాం. ఆ ఒపీనియన్తో నాకు ఏ విభేదాలు లేవు. బాబాలు దేవుడి పేరు మీద మోసం చేసేవాళ్ళు, వాళ్ళ మీద మాత్రం నాకు చాలా విభేదాలు ఉన్నాయి. నేను చూసినంత వరకు చాలా వరకు ఇంటర్వ్యూస్ లో కూడా ఎప్పుడన్నా బాబాల్ని కానీ లేదా మానవతావాదుల్ని, హేతువాదుల్ని కానీ పిలిచినప్పుడు వాళ్ళకి నేను రెండు పర్స్పెక్టివ్లో చూసాను మేడం. ఒకటి లాజిక్ ఏంటి అని చూసేవాళ్ళు, రెండోది దేవుణ్ణి ఎలా ప్రశ్నిస్తావని చూసేవాళ్ళు. వాళ్ళని, ఆ దేవుణ్ణి ఎలా ప్రశ్నిస్తావని చూసేవాళ్ళని మనం ఏం చెప్పినా మార్చలేం, ఏమి చెప్పినా మార్చలేం. ఓకే, నేను ఏ కేటగిరీలోకి వస్తాను, నేను చదువుకున్నవాడిని, నాకు ఏ ట్రిపుల్ఈలో 10,000 ర్యాంక్ వచ్చింది. మీ చేసే, మీ బాబాలు చేసే ట్రిక్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు చూపించే శక్తులు ఏవైతే ఉంటాయో, అవి నేనే చేసి చూపిస్తాను. ఓకే, అప్పుడు మీరే ఆలోచించుకోండి, ఆ బాబా కూడా ఇదే చేస్తున్నాడా, ఇంతకన్నా డిఫరెంట్గా ఏమన్నా చేస్తున్నాడా, మీరు ఆలోచించుకోండి. మేడం ఇది మీ మనీ అనుకుందాం. ఓకే, డన్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక జోకర్, రెండు జోకర్లు, ఒక కింగ్ ఉన్నాయి. ఓకే, కాయ రాజా కాయ, మీకు తెలుసు కదా గేమ్ ఎలా ఆడాలో. కింగ్ ఎక్కడుందో పట్టుకోవాలి. ఓకే, కింగ్ ని మధ్యలో పెడదాం. ఓకే, తర్వాత ఈ జోకర్ ఇక్కడ పెడదాం, ఈ జోకర్ ఇక్కడ పెడదాం. ఓకే ఓకే,
వీటిని షఫుల్ చేస్తాను, మీరు కింగ్ ఎక్కడ ఉందో పట్టుకోవాలి. ఓకే, కింగ్ ఎక్కడ ఉందో చెప్పండి. మధ్యలో పెట్టండి, మీ మనీ పెట్టండి అక్కడ. ఓకే ఓకే, వచ్చేసింది మీకు మనీ. మీకు 10 రూపాయలు పెడితే మీకు 20 రూపాయలు వచ్చినాయి. ఓకే ఓకే, ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మిమ్మల్ని చూసి అరే వీడి డబ్బులు వచ్చినాయి అని చెప్పి ఇంకో ఇద్దరు వస్తారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మీరు నా మంచి వీళ్ళు 100లో పెట్టారు అనుకోండి, వసూలు చేసి పంపిస్తారు. 2 నిమిషాల్లో 1,000 రూపాయలు వచ్చినాయి ఇప్పుడు. యా, ఆయన స్ట్రీట్ మీద కూర్చొని అలా చేస్తే రోజుకి 5,000-10,000 సంపాదించుకుని వెళ్తాడు. నేను అదే ఒక షోలో చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను, అంతే డిఫరెన్స్, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓ మై గాడ్, అసలు నిజంగా అంటే సి, మీరు ఇది రివీల్ చేస్తున్నారు అండ్ ఇట్లా మోసం చేయొద్దని చెప్తున్నారు కాబట్టి మీ సైడ్ నుంచి అంటే మీ పైన మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అండ్ వీఆర్ గెటింగ్ ఎంటర్టైన్డ్ ఓవరాల్ అండ్ మీరు మీ టాలెంట్ని వాడుతున్నారు కాబట్టి ఐఎమ్ not here to compare that in this. మన దేశాన్ని తక్కువ అంచనా వేసుకుంటాం కదా మేడం, మీరు లండన్ లో స్ట్రీట్స్ మీద జరుగుతుంది తెలుసా ఇది? అవునా? లండన్ లో స్ట్రీట్స్ మీద యూట్యూబ్ లో వీడియోలు కూడా చూడొచ్చు. లండన్ లో లండన్ బ్రిడ్జ్ మీద అది కూడా. దొంగ బాబాలు చేస్తున్న ట్రిక్స్ ఎట్లుంటాయి? ఓకే, ఈ విషయాన్ని ప్లీజ్ మీరు చూపించాలి దాన్ని. చాలా మంది ప్రవచనకర్తలు కూడా జాతకాలని నమ్మద్దు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. Yes. ఓకే, గరికపాటి గారు ఫర్ ఎగ్జాంపుల్, జాతక శాస్త్రం కూడా ఒక లెవెల్ వరకే కరెక్ట్. మీరు పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుంది, మీకు జాబ్ వస్తుందా రాదా, వాడేలా చెప్తాడు అని అని ఆయన ఓపెన్ గా కూడా అన్నారు. సో అక్కడే ఆ థిన్ లైన్ ఉంటుంది మేడం, సగం మంది ఇటుంటారు, చాలా మంది అటుంటారు. వెన్ ఇట్ కమ్స్ టు ఎస్పెషలీ బాబాస్, గాల్లోంచి గోల్డ్ చైన్లు తీయడం ఇట్లా అని విభూతి రావడం. ఓకే, నేను తీసుకురాలేదు పండి ఇవ్వడం, ఇంకేదో నోట్లోంచి శివలింగాలు రావడం, చెప్పులు ఇట్లా ఉంటాయి, 2 చెప్పులు చెక్కతో చేసిన వాటికి అవి కదులుతుంటాయి. ఇదంతా నిజమే, మో దేవుడు బాబా అనుకున్నా. తర్వాత మ్యాజిక్ ఎప్పుడైతే నేర్చుకోవడం స్టార్ట్ చేశానో, దాని తాత ట్రిక్స్ అన్ని నేర్చుకున్నారా? అయితే ఎవరిని రా, నన్ను రా, చెప్పులు ఎవరు పెట్టారో వాళ్ళకే. దీనికన్నా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే చాతబడి, బ్లాక్ మ్యాజిక్. దానికన్నా వర్స్ట్ ఏంటంటే చనిపోయిన వాళ్ళతో మేము మాట్లాడతాం. ఎస్, సో ఇలాంటివన్నీ కూడా నిజంగానే జరుగుతున్నాయి ఈ రోజుకి కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చేసి చూపిస్తాను. అవునా? చనిపోయిన వాళ్ళతో మాట్లాడి చూపిస్తాయి రోజు. వాట్, ఇప్పుడు అందరికి గూస్ బంప్స్ వచ్చినాయి, గూస్ పీపుల్స్ వచ్చినాయా? ఓకే, లెట్స్ డూ ఇట్ ప్లీజ్, లెట్స్ డూ ఇట్. ఏంది, మీరు అందరు ఎక్సైటెడా? కావాలా ఈ ట్రిక్స్ అన్ని? భయం వేస్తుందా ఏంది? ఓకే, బాబాల పేరు చెప్పుకొని వేషం వేసుకొని, ఒక రకమైన వేషం వేసుకొని మోసం చేసేవాళ్ళు. ఓకే, నేను ఆ అతీత శక్తులన్నీ ఇప్పుడు నాలో వచ్చేసినాయి, నేనే ఇప్పుడు బాబా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? అత్తాపూర్ బాబా. ఆ దేవా, నవ్వుతారేంటి మీరు? అత్తాపూర్ ఉంటారు మీరు? నవ్వుతారేంటి మీరు? మీరు మీరు మా ధర్మాన్ని అవమానిస్తున్నారు నా మీద. నవ్వి ఏ ఊరుకోండి మీరు, అదే మళ్ళీ నవ్వుతారు? మీకు ఎంత ధైర్యం ఉంటే నా అత్యంత శక్తుల మీద నవ్వుతారా? కాదు, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? భస్మం చేసేస్తా మిమ్మల్ని. అది కూడా చేస్తారా? ఏంటి కుంపదీసి మామూ. ఓకే, సరే ఒక ఆత్మతో మాట్లాడదాం ఈరోజు. ఆయన సడన్ గా ఏమని చెప్తే గుండె బద్దలు అయిపోయేటట్టున్నది నా పరిస్థితి. ఓకే, ఇక్కడ నేతాజీ గారు ఉన్నారా? నేతాజీ గారు, నేతాజీ గారు రండి ప్లీజ్. వస్తారా మీరు? ఎస్, నేతాజీ గారు ఇక్కడ వచ్చి నిల్చోండి మీరు. నేతాజీ గారు జాగ్రత్త మాస్టర్. మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీలో ఈ మధ్య కానీ కొంచెం కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా మీ ఫ్యామిలీలో? ఇది మైండ్ రీడింగ్ అనుకుంటారు, నేను ఆయన ఫేస్ కూడా చూడాను. ఓకే, ఉన్నారా? ఆవిడ, ఆవిడని ఈరోజు ఇక్కడ పిలుద్దాం. ఇదే బాబాలు అయితే ఏం చేస్తారు, ఈ లైట్ ని మొత్తం డిమ్ చేసేసి ఒక ఫోకస్ లైట్ పెట్టుకొని మధ్యలో చేస్తారు. ఓకే, పిలుస్తాను ఆవిడని, పిలుద్దాం ఈరోజు ఇక్కడికి. ఓకే, ఇవిడ మీకు అమ్మమ్మను నాయనమ్మను కదా? కాదు. ఓకే, నేను ఇంకా ఆవిడతో మాట్లాడలేదు. ఫస్ట్ ఒకసారి ఆవిడ పేరేంటో ఒకసారి నేను ఆవిడని అడుగుతాను. నమ్మకం లేదండి, మేమంతా బాగా చదువుకున్న వాళ్ళము, ఆత్మలు వస్తాయంటే మాకు నమ్మకం కుదరట్లేదు. మరి ఊరుకోండి మీరు. మీ పేరేంటి సార్? మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా ఆవిడ పేరు నాకు ఎప్పుడన్నా చెప్పారా ఇంతకు ముందు?
ఈ షోకి ముందుగానే ఎప్పుడన్నా ఇంతకుముందు మీతో నాకు పరిచయం ఉందా? లేదు. ఇప్పటికిప్పుడు వచ్చారు మీరు. సో అవి పెడతారు కదా, వాటిని ఏమంటారు, బాబాలు 10,000 మందిని పిలుస్తారు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని హీల్ చేస్తారు, వాళ్ళకి నడవలేని వాళ్ళు కూడా నడిచేస్తారు, దాన్ని ఏమంటారు? అదేదో ఒక సభ పెడతారు దాంట్లో. అలాంటి సభలోంచి ఈయన ఒకరిని తీసుకొచ్చాను నేను. ఈయనకి నాకు పరిచయం లేదు ఇంతకు ముందు, కరెక్ట్? సో ఆయన ఇప్పుడు కూడా ఆయన పేరు చూడండి. ఆవిడ నాకు పేరు చెప్పింది, మీరు కన్ఫర్మ్ అవునా కదా చెప్పండి సార్. ఆవిడ పేరు కలమ్మ. కలమ్మ గారు, మీరు ఈ నేతాజీ గారిని ఏమన్నా అడగాలనుకుంటున్నారా? ఓకే, మీ ఇంట్లో ఏదో ఒకప్పుడు కాదు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏదో నడుస్తుందంట, అవునా? మీరు ప్రాబ్లం అంటే చెప్పకలేదు, అవునా కాదా చెప్పండి. పోనీ వాళ్ళ ఇంట్లో, కలమ్మ గారి ఇంట్లో అంటే వాళ్ళ డైరెక్ట్ రిలేటివ్స్ లో ఆవిడ మీకు ఎలా పరిచయం? మా అమ్మ. మీ మదర్? ఓకే. ఆవిడ ఉన్న టైంలో ఆవిడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండేవా? లేవు. లేవు. ఓకే. కలమ్మ గారు ఏం ప్రాబ్లం లేవంటున్నారు, మరి ఈయనని ఏం అడగమంటారు చెప్పండి. ఓకే, మీరు మీ వైఫ్ ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. బాగున్నారా? ఓకే. మీ పిల్లలు ఎలా ఉన్నారు సార్? పిల్లలు పాప కూడా బాగుందంట కలమ్మ గారు. కలమ్మ గారు మీ పాపను కలిసారా సార్? ఎట్లా కలుస్తారు? అంతకు ముందే పోయారా? ఓకే ఓకే. కలమ్మ గారు ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా? పాప పేరంట? జీవిక. జీవిక అంట కలమ్మ గారు. మీతో మాట్లాడించాలా? మీరు ఏమన్నా నాలాగా అత్తపూర్ బాబానా? మీరు నాతో జోకులేస్తారేంటి? నాకు అతీత శక్తులు ఉన్నా మీకు? చిన్నప్పుడే కోల్పోయాను కాబట్టి మాట్లాడదామని. మాట్లాడదు. మీరు ఏం అడగలో అడగండి, నేను అడుగుతాను అత్త కలమ్మ గారిని. నాకు చెప్పండి. నేను తనతో చెప్తాను. పర్సనలా? అది కుదరవు. మధ్యలో మీడియేటర్ ఉండాల్సిందే. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి అంధభక్తుడు, మీరు నన్నే వచ్చి క్వశ్చన్ చేస్తారా? నేను బాబా అని, నేను చెప్పింది వేదం అని నమ్మే అంధభక్తుడు మీరు. కానీ కలమ్మ అని పేరు కాదు. ఇప్పుడు ఆవిడ ఇక్కడ ఉన్నారని కూడా మీకు ప్రూవ్ చేస్తాను. ఓకేనా? నేతాజీ గారు, ఇక్కడ ఇంకొక పర్సన్ హెల్ప్ తీసుకోవాలి సార్. మీరు మేడం హెల్ప్ తీసుకోండి. ఈ గంటని ఇలా పట్టుకోండి మీరు. మేడం మీరు కూడా ఈ చెయ్యి ఇలా పట్టుకోండి. ఆయనతో కలమ్మ నాకు ఉంటుంది అంటున్నారండి. ఆ చేతితో ఈ హ్యాండిల్ ఇలా పట్టుకోండి. ఎందుకంటే ఆత్మతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఓకే ఒక పర్సన్ ఆ శక్తిని తీసుకోలేరు, కనీసం ఇద్దరు ముగ్గురన్నా, లేకపోతే ఎప్పుడైనా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని ఇద్దరు ఉంటే మీ శక్తి సరిపోతుంది అన్నమాట. ఓకే కలమ్మ గారు, మీరు గనక ఇక్కడ ఉంటే ఓకే ఆ గంటని కొట్టండి నెక్స్ట్ 10 సెకండ్స్ లో. ఓకే కలమ్మ గారు, ఇంకొకసారి మళ్ళీ చేద్దాం. ఓకే, మీకు నిజంగా ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా, ఉంటే అది మీ కొడుక్కి చెప్పలేదు అనుకుంటే ఇంకొకసారి ఆ గంటను కొట్టండి. నేను అటు తిరుగుతాను కలమ్మ గారు, ఎందుకంటే నేను మళ్ళీ నా చేతులతో కొట్టాను అనుకుంటే నేను అటు తిరుగుతాను. మీరు నెక్స్ట్ 10 సెకండ్స్లో మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయి, మీ అబ్బాయికి చెప్పలేదు అనుకుంటే ఆ గంటను కొట్టండి. కలమ్మ గారు కంట్రోల్ అవ్వండి. నాకు అర్థమైంది నా మాటల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని. వీళ్ళందరూ నవ్వుతున్నారు, బట్ ఎవరు సీరియస్, అలా గౌరవం. ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా, చేయాలనుకుంటారా? అంటే లేదు, బిఫోర్ దిస్ మీరు అడిగారు కదా, అంటే మా మమ్మీ ఉంది అని ప్రూవ్ చేస్తానారు కదా చేయండి అని అంటే ఆయన మరి ప్రూవ్ చేశారు. ఇంకా ఉంది, ఇంకా ఉందా? ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఇక్కడే ఉన్నారు కలమ్మ గారు, ఇక్కడే ఉన్నారు, ఎక్కడికి పోలేదు. ఓకే మేడం. కలమ్మ గారు చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవాలనుకున్నారంట, ఇప్పుడు దాకా కానీ చదివే అవకాశం రాలేదు అని చెప్పి అన్నారు. సో ఆవిడ కోసం నేను భగవద్గీత బుక్ కూడా తీసుకొచ్చాను. మీరు అడగచ్చు ముందే ఎలా తెలుసు, ఈయన ఇప్పుడే పరిచయం కదా. కానీ ఆత్మలు ముందు నుంచే
పరిచయం ఉంటాయి కదా మేడం. మీతో ట్రావెల్ చేస్తున్నారు అయితే అంతే కదా మేడం. మరి ఓకే, మరి నేను బాబాను కదా, ఆవిడ చెప్పింది అక్కడ నేతాజీ అని మా అబ్బాయి ఉంటాడు, అందుకే చదవలేదంట మేడం, అందుకే చదవలేదంట. సో అందుకని నా చేత భగవద్గీత చదివించుకుంటున్నారు ఆవిడ. ఓకే ఓకే, ఎందుకంటే నేను అత్త పుట్టు పాప. ఓకే డన్. ఓకే ఇప్పుడు ఏం ఇది నాకు మూడింద్రా నాయన. ఆ పిల్లో తీయండి, ఆ బ్లూ పిల్లో కూడా తీయండి. సరే చూపించండి 236, కెమెరాకి చూపించండి 236. 236 ఇటు ఉంది, ఇటు 235 ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వచ్చినందుకు. ఇందాక నేను చెప్పినట్టు ఏ ఆత్మలు లేవు, ఏమీ లేవు. ఓకే, ఇదంతా ఒక పెద్ద మ్యాజిక్ ట్రిక్. మైండ్ రీడింగ్ అండ్ మ్యాజిక్ ట్రిక్స్ రెండు కలిపితే ఇది వస్తుంది. ఓకే, మైండ్ రీడింగ్ ద్వారా నేను నెంబర్ తెలుసుకుంటాను, మైండ్ రీడింగ్ ద్వారా వాళ్ళ మదర్ నేమ్ తెలుసుకుంటాను, అండ్ మ్యాజిక్ ట్రిక్ ద్వారా ఇది చేస్తాను. ఓకే ఓకే, మోర్ ఇంపార్టెంట్లీ ఒకసారి ఇలాంటి ట్రిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక అతన్ని పిలుస్తాను, ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు 100% అన్నీ చెప్పేస్తాను, మీ ఇంట్లో ఇది, మీ నాన్నకి ఇది, మీ డాడీకి పక్షవాతం, మీ మమ్మీకి ఈ ప్రాబ్లం ఉంది, నీకు పెళ్ళి అవ్వట్లేదు, నీకు కుజదోషం అన్ని చెప్ప. ఆవిడేం మాట్లాడదు, అన్నీ నేనే చెప్పేస్తాను. చిన్నప్పుడు నిన్ను లైంగికంగా వేధించారు, అమ్మాయి ఏడుపు మొదలు పెట్టేస్తుంది. అయిపోయిన తర్వాత ఆవిడ 1000 రూపాయలు ఇచ్చేస్తాను. 1000 ఏంటండి, ఎంత అయినా ఇస్తారు? ఈ రెండు వీడియోలు నేను తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టి మొత్తం మీరు చెప్పినట్టే ఆ పెద్ద సభ చేసి, ఆ సభ ముందు అందరి ముందు ఇది పర్ఫామ్ చేసి, ఆ సభకు 10,000 మంది వస్తారండి. అందరు 10 రూపాయలు వేస్తే ఎంత అండి? అయిపోయి ఇంకేంది, 10 రూపాయలు ఎవరైనా వేస్తారండి? ఎంత వేస్తారు? ఎక్కువ వేస్తారు డెఫినెట్లీ. 500, 1000, 1,000,000 రూపాయలు వేసేవాళ్ళు కూడా. డిపెండ్స్. ఇది కోట్లలో బిజినెస్ కాదా అండి? ఎస్. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎక్కడ ఉన్నారండి మరి? దట్ ఈస్ మై ప్రాబ్లం. సో యాక్చువల్గా దేవుడు అని చెప్పి మోసం చేస్తున్న వాళ్ళని మనము యాక్చువల్గా ప్రశ్నించాలి, కానీ అక్కడ ప్రశ్నించట్లే ఆ సభల్లోకి పోయి, అంటే అతీత శక్తులు మనిషిలో ఉండడం అనేది ఇంపాసిబుల్ అన్న విషయాన్ని మనం చెప్పాలనుకుంటున్నాం, రైట్? కరెక్ట్ కరెక్ట్. మీరు ఎప్పుడన్నా చూడండి, ఏ బాబా అయినా ఇలాగ అతీత శక్తులు ఉన్నాయి లేదా మైండ్ రీడింగ్ చేయగలను, నీ ప్రాబ్లమ్స్ ఏంటో నేను నీ ఫేస్ చూసి చెప్పగలను అనే వాళ్ళని, వాళ్ళు కాకుండా మేము వస్తాం మాకు చెప్పమని అడగండి, ఎవరినన్నా ఛాలెంజ్ చేయండి. ఓకే, మీ వాళ్ళు ఓకే, మీ భక్తులు ఓకే, వాళ్ళు కాకుండా మేము వస్తాం మాకు చెప్పండి. వాళ్ళు అడిగేది ఏమంటారు, వాళ్ళే ఒకటే అంటారు, నమ్మకం ఉన్న వాళ్ళకే అవుతుంది అని. అవును, మీకు నమ్మకం లేదు మీకు అవ్వదు. ఎంత ఈజీ ఎస్కేప్ అండి ఇది. ఇక్కడ ఒకటి కోట్ చేయాలి ఏంటి అని అంటే, మీకు పూజ చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి, అంతేగాని మనుషుల్ని నమ్మడము అనేది, సి నాకు కష్టంలో ఉన్నా నాకు 1000 రూపాయలు ఇవి రేపిస్తా అంటే నమ్మొచ్చు, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి ట్రిక్స్ కొన్ని చేసేసి, అంటే ఇక్కడ వాళ్ళు ప్రొఫెషనల్గా నేర్చుకొని మనుషుల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నామని చెప్పి మరి రావడం వేరు, బట్ మనుషుల్ని మోసం చేయడానికి అదేదో వాళ్ళనే అల్టిమేట్ పవర్ అనుకునేలా క్రియేట్ చేయడం అనేది మనుషుల్ని అసలు ఇమోషనల్లీ ఎట్లా అంటే మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకోవడం. సో ఇది చాలా 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 ఇల్లీగల్, కాబట్టి ఇలాంటి విషయాలకి నిజంగా పడిపోకండి, మీ టైంని వేస్ట్ చేసుకోకండి, మీ పైసలు బద్నాం చేసుకోకండి, అండ్ మీ లైఫ్ని రూన్ చేసుకోకండి. వీటన్నిటికీ మేడం అందరూ అడిగే ఒక్కటే ప్రశ్న మేడం, నన్ను ఎప్పుడన్నా ఇలాంటి ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసి వెళ్తున్నారు కదా, చేసేవాడు వాడి ఇష్టం, వెళ్ళేవాడు వాడి ఇష్టం, మధ్యలో నీకెందుకు? డబ్బులు పోగొట్టుకున్నంత వరకు నాకేం ప్రాబ్లం లేదు మేడం, చాలా రకాలుగా పోగొట్టుకుంటారు డబ్బులు, నేను కూడా పోగొట్టుకున్నాను డబ్బులు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మేడం, నాగదోషం ఉందని చెప్పి ఇద్దరు అమ్మాయిలు చంపేశారు మేడం వాళ్ళ పేరెంట్స్. ఎస్, ఇలాంటివి కూడా కొన్ని అవుతున్నాయి. ఒక చిన్న పాప 5 ఏళ్ల పాపని వాళ్ళ మదరే చంపేసింది, ఎందుకు? ఒక దోషం పోతే వాళ్ళ ఆయనకి బాగుంటుంది అని. ఒక ముస్లిం బాబా ఒక ఆయన, ఆయన మీ ఆయనకి బాగవ్వాలంటే మీ అమ్మాయిని నా దగ్గర పంపించుకున్నాను, పంపించింది ఆవిడ, అయినా బాగవలేదు, మీరు కూడా రావాలన్నాడు, ఆవిడ కూడా వెళ్ళింది, అయినా బాగవలేదు. ఇలాంటి వార్తలు రెగ్యులర్ గా వింటున్నాం మనం. నేను ఒక మతాన్ని అని చెప్పట్లేదు మేడం, హిందూయిజం లో జరుగుతున్నాయి, ఇస్లామిజం లో జరుగుతున్నాయి, అదైతే ఇంకా వాటికన్ లోనే జరుగుతున్నాయి, అంటే ఇంకా చిన్న చిన్న గ్రామాల్లో అయితే. ఎస్ ఎస్. సో అల్టిమేట్ గా ఇక్కడ మీరు ఒక ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నారో దాన్ని చాలా క్లియర్గా చెప్పగలుగుతున్నారు. అండ్ ఎస్, ఇదంతా చూసిన తర్వాత నిజంగా
కొంతమందికి ఆలోచన మొదలవుతుంది. సో మీరు అదే ఆలోచనలో ఉండండి. ఈ షోని ఇట్లే చూసి ఎంజాయ్ చేసినారు, అట్ ద సేమ్ టైం ఈ షో ద్వారా మేము చెప్పాలనుకున్నది కూడా చెప్పినాం. అండ్ చాలా చాలా సంతోషం మీరు పిలవంగానే మా స్టూడియోకి వచ్చి అండ్ చాలా చాలా ట్రిక్స్ చెప్పినారు. ఏ ఒక్క ట్రిక్కి అసలు ఏం చేసిర్రు అనేది ఇప్పుడు దాకా మేము ఎవరం కనుక్కోలేకపోయినాం. ఇంతమంది ఉన్నాం, ఎవరైనా కనుక్కున్నారా? మీరు ఎవరైనా మంచి యంగ్స్టర్స్ ఉన్నారు, అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ ఎవరు కనుక్కోలేకపోయారు. ఇన్ని కెమెరాస్ మధ్యలో చేస్తుంటే కూడా కనుక్కోలేకపోయినాం. ఇది ది గ్రేట్ టాలెంట్ అనే చెప్పాలి. అండ్ నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చినందుకు. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇంకొకసారి యూ డిజర్వ్ దిస్. అత్తాపూర్ బాబాకి ఊపండి. థ్యాంక్ యూ అండి, మళ్ళీ కలుద్దాం డెఫినెట్లీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.